ఎక్కడ ఆ ప్రస్తావన రావట్లేదు హఠాత్తుగా ఈ పరిణామం ఆ ఈయన కూడా కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళిద్దరూ కలవడంతో అనేది అదే నేపథ్యంలో టీడీపీ కూడా అంతే అంటే ఎదిగే వ్యక్తిని ఇంతకుముందుతో పోలిస్తే ఎదుగుదలనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఓకే రేపు అది ఎంతవరకు ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయనే తర్వాత సంగతి కానీ ఆ ఎదుగుదల చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందా అదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించి ఆ తరహా రియాక్షన్ ఇచ్చారా బేసిక్గా అక్కడ పవన్ కళ్యాణ్ రియాక్షన్ అనేటువంటి దాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలిగారు పబ్లిక్ నాకు అంటే అది ఒక అసందర్భమైన విషయంలో ఆ తరహా లేఖ రిలీజ్ చేయడం అనేది అసంతృప్తి కాకపోతే ఇంకేమవుతుంది సమస్య అదే అంటుంది అసంతృప్తి ఆయనకు ఉంది కరెక్టే జనాలకు ఎవరికి అర్థమైంది ఆయన ట్వీట్ చేశాడు ట్విట్టర్ ఎంతమంది చూస్తారు పేపర్లు ఎవడని రాశాడా పోనీ వాళ్ళ సోషల్ మీడియా దాన్ని జాగ్రత్తగా అర్థమయ్యేలా చెప్పగలిగిందా ఆ బొమ్మెట్టారు మీకు నాకంటే కొంచెం డెప్త్ గా ఆలోచించాలి కాబట్టి అర్థమైంది మావులోడికి ఎవరికి అర్థం అవుతుంది బేసిక్ గా ఆయన కాన్సెప్టే అది ఆయనకు అర్థం చేసుకోవాల్సింది అది అర్థమయ్యేలా జనానికి చెప్పడం నా మనసులో నేను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాను అని ఎవరు అనుకోరు అనుకునే వాళ్ళు వీరాభిమానులు ఉండొచ్చు ఆయన మనసులో ఏదనుకున్నా సరే దేవుడండి అనేసి మామూలు జనాలు అనుకోరు మామూలు జనాలకు వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్పాలి కదా అంతే స్టూడెంట్ అనేటువంటి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొచ్చి రెండో తరగతి పిల్లలకు పాఠాలు చెప్పిస్తే అర్థం కాదు అర్థం కాదు అవును సమస్య అది ఇక్కడ గ్రహించాల్సింది అది బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎత్తులండి ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవంగా మొన్నటి దాకా బయటకు వచ్చేవాళ్ళు కాదు మొదటి రెండేళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే కేసులు పెడతారు లోపలేస్తారు రౌడీ షీట్లు పెడతారు రేపు ఎలక్షన్ టైంకి వచ్చేటప్పుడు మనకి దిక్కుండనీరు ఈలోపు వ్యాపారాలు నాశనం చేస్తారు రాజశేఖర రెడ్డి లాంటివాడు కాదు ఈయన తొక్కుబడేస్తాడు వ్యాపారాలు అవన్నీ కొలాబ్ చేస్తాడు ఇందుకు ఇప్పుడే గొడవ లాస్ట్ ఇయర్ చూసుకుందాంలే అని ఆగారు ఆ ఆగిన దాన్ని పవన్ కళ్యాణ్ ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు వాళ్ళందరూ వణికిపోయి చేస్తున్నారు మన కార్యకర్తలు వీళ్ళందరూ యంగ్స్టర్స్ ప్లస్ కాప్ సామాజిక వర్గం ఇప్పుడు యాక్టివ్ సామాజిక వర్గం అంటే కాస్తగా నోరు విప్పగలిగేటువంటి సామాజిక వర్గం అదొక్కటే ఫస్ట్ నుంచి మిగతా వాళ్ళు గుంబనంగా ఉంటూ తిట్టాల్సినప్పుడు తిట్టేసి మిగతా టైంలో సైలెంట్ అయిపోతారు వీళ్ళు ప్రతిదానికి రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యేటువంటి వర్గం కాబట్టి అదంతా జనసేన పేరుతోనే చేస్తున్నారు కాబట్టి ఇదిగో మన వాళ్ళు అయితే యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు వీక్గా ఉన్నారు